బ్రిటిష్ వాడి అలవాట్లు నేటికి మనం మార్చుకోలేకపోతున్నామా? కావాలని వారు మనకు అలవాటు చేశారా? నేటికి మనం వారి బానిసలమేనా? మన ఇంట్లోని రోగాలను తయారు చేసుకుంటున్నామా? మన బతుకులను మనమే నాశనం చేసుకుంటున్నామా? ఉదయాన్నే తాగే కాఫీయే విషంగా మారుతుందా? అవునంటున్నారు పరిశోధకులు. తాగితేనే ఆనందం, ఉరిమే ఉత్సాహం, ఉదయాన్నే ఆ వెచ్చటి చుక్క గొంతులో దిగాల్సిందే. కాఫీ తాగితేనే తెల్లవారుతుందనే భావనలో జనం, ఉదయాన్నే కప్పు కాఫీ కోసం ఎదురు చూసే జనం, కాఫీ వాసనతోనే ప్రాణం లేచొచ్చిందని ఫీల్ అవ్వడం చాలా కామన్. కమ్మని కాఫీతో బతుకు బండిగా ప్రారంభం, కానీ ఇప్పుడు అదే వారి పాలిట శాపంగా మారింది. నిత్యం కాఫీ తాగితే అంతే సంగతి, నరకానికి బెత్తెడు దూరంలో ఉంటారని హెచ్చరిక సాక్ష్యాలతో నిరూపిస్తున్న యూకే యూనివర్సిటీ. మన కళ్ళు కూడా నమ్మలేని నిజాలు చెప్తున్నారు యూకేలోని బ్రిస్టల్ యూనివర్సిటీ పరిశోధకులు. 300 మంది కాఫీ తాగేవారిని పరీక్షించిన తర్వాతే కళ్ళు బైర్లు కమ్మే నిజాలను బయటపెట్టారు. కాఫీతో జీవితం ఆరంభించేవారు అదే కాఫీ వారి పాలిట కాలపూట విషంగా మారుతుందంటున్నారు. బ్లడ్ క్యాన్సర్ కన్నా ప్రమాదకరం కాఫీ అంటున్నారు నిపుణులు. ఒక్కసారి కాఫీ తాగితే చుక్క విషం మింగినట్టేనని చెప్తున్నారు. అంతేకాక కాఫీ అమ్మకాలపై డేంజర్ గుర్తు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. క్యాన్సర్లా కబళించే కాఫీ, అధిక రక్తపోటుకు కాఫీయే కారణం, గుండెపై తీవ్ర ప్రభావం చూపే కాఫీ, క్రమంగా కంటి చూపుకు దూరం, మానవ శరీరంపై అధిక ప్రభావం చూపే కాఫీలో కెఫిన్ పదార్థం. నిత్యం పని ఒత్తిడితో అలసిపోయేవారు గుక్కెడు కాఫీ తాగి సెదజీరుదాం అనుకుంటారు, కానీ అదే కాఫీ వారి ప్రాణాలు హరిస్తుందన్న విషయం వారికి తెలియడలేదు. సిగరెట్ కన్నా అతి భయంకరంగా మానవ శరీరాన్ని కబళిస్తోంది కెఫిన్ పదార్థం. తాగడంలో మనిషిలో వచ్చే మార్పులు, మనిషిపై కాఫీ డ్రగ్లా పనిచేస్తుంది, ఆకలిని మందగిస్తుంది, నిద్రలేమికి కారకం, క్రమంగా వినికిడి శక్తి తగ్గుతుంది, చర్మం మందగిస్తుంది, చర్మ వ్యాధులు, రక్తంలో గ్లూకోజ్ శాతంను అమాంతం పెంచుతుంది, కండర వ్యవస్థను క్రమంగా బలహీనపరుస్తుంది. కాఫీ తాగేవారిలో ఇప్పటికిప్పుడు ఈ లక్షణాలు కనిపించకపోయినా వయస్సు పెరుగుతున్న కొద్దీ క్రమంగా ఒక్కొక్కటిగా ఆ లక్షణాలు బయటపడతాయని నిపుణులు అంటున్నారు. గర్భిణీలపై అధిక ప్రభావం, పుట్టే పిల్లల్లో అవయవ లోపాలు, గర్భస్రావం అయ్యే ప్రమాదం, రోజుల్లో 200 గ్రాముల కెఫిన్ కడుపులోకి వెళితే వాంతులు, విరోచనాలు, అతిమూత్ర వ్యాధులు సంభవిస్తాయంటున్నారు పరిశోధకులు. అంతేకాక గర్భిణులకు అతి ప్రమాదకరమైన పానీయం కాఫీ అంటున్నారు. అతిగా తాగితే గర్భస్రావంతో పాటు ప్రాణానికే ప్రమాదం అంటున్నారు. ఇంత ప్రమాదకరమైన కాఫీని మనం ఆనందం కోసం తాగుతున్నామో
రోగాలు తెచ్చుకోవడం కోసం తాగుతున్నామో ఆలోచించండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి, కోరి కష్టాలు తెచ్చుకోకండి. ఆరోగ్యమే మహాభాగ్యమన్న సూత్రాన్ని మర్చిపోకండి.